హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నా పేరు రజాక్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మీకు రెడ్మీ మొబైల్కి సంబంధించి ఒక ఫుల్ స్క్రీన్ గెస్చర్, అది కూడా 18:9 యాస్పెక్ట్ రేషియో డిస్ప్లేస్ ఉన్న గెస్చర్స్ని మన మొబైల్లో ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే ఎనేబుల్ చేసుకోవాలో చెప్పబోతున్నాను. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నేను లెఫ్ట్ సైడ్ నుంచి స్వైప్ చేస్తే బ్యాక్ వెళ్ళిపోతుంది, పైకి స్వైప్ చేసినట్లయితే మనకు డైరెక్ట్గా రీసెంట్ యాప్స్ అనేవి ఓపెన్ అవుతున్నాయి, రైట్ సైడ్ నుంచి స్వైప్ చేసినట్లయితే మనకు మెను అనేది బ్యాక్ వెళ్ళడం జరుగుతూ ఉంది. సో ఇటువంటి ఫీచర్ మనకు ఐఫోన్ ఎక్స్లో ఉంటుంది, ఇంకా 18:9 యాస్పెక్ట్ రేషియో డిస్ప్లేస్ ఉన్న మొబైల్స్లో ఉంటుంది. నార్మల్గా మన రెడ్మీ నోట్ 4 తీసుకుంటే మనకు 16:9 యాస్పెక్ట్ రేషియో డిస్ప్లే ఉంటుంది. సో అక్కడ మనకు ఈ ఫీచర్ అనేది ఎనేబుల్ చేయడం కష్టం, కానీ ఈరోజు నేను మీకు ఆ ఫీచర్ని ఎలా ఎనేబుల్ చేయాలనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాను. అయితే ఇందుకోసం మీకు కొన్ని ప్రీ రిక్వైర్మెంట్స్ అనేవి కావాలి, అదేంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి. సో ఈ వీడియోకి నేను ఒక 1000 లైక్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, మర్చిపోకుండా లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. అయితే ఇందుకోసం ముఖ్యంగా మీ మొబైల్లో ఏదైతే రోమ్ ఉంటుందో మీరు అబౌట్ సెక్షన్లోకి వెళ్ళి చూసినట్లయితే అక్కడ ఉండే రోమ్ అనేది లేటెస్ట్ వర్షనే ఉండాలి. సో మీరు బీటాలో ఉన్నా కానివ్వండి, దేంట్లో ఉన్నా కానివ్వండి, ఆ రోమ్ వర్షన్ అనేది మనకు ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే నడుస్తుందో అదే రోమ్ మనకి ఇక్కడ ఇన్స్టాల్ అయి ఉండాలి, లైక్ లేటెస్ట్ వర్షన్ అనమాట. సో దీని తర్వాత మీరేం చేయండి అంటే అడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి మీ మొబైల్ అనేది బూట్ లోడర్ అన్లాక్ అయ్యిందో లేదో అనేది. సో ఒకవేళ బూట్ లోడర్ అన్లాక్ కాకపోతే నేను నా వీడియోస్లో ఇంతకు ముందే చెప్పాను మొబైల్ని ఎలా బూట్ లోడర్ అన్లాక్ చేసుకోవాలి అని. సో ఆ వీడియోస్ యొక్క లింక్ వచ్చేసి ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో వదిలేస్తాను, మీరు చూడొచ్చు. సో దీని తర్వాత మన మొబైల్ అనేది రూట్ చేసి ఉండాలి. సో దానికి సంబంధించిన వీడియో కూడా ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో మీకు లింక్ లభిస్తుంది. సో కావాలనుకుంటే మీరు మొబైల్ని రూట్ చేయొచ్చు. సో దీని తర్వాత మీరు ఈ ఫీచర్ని ఎలా ఎనేబుల్ చేయాలో తెలుసుకుందాం. ఇందుకోసం మనం ఎక్స్ట్రాగా ఎటువంటి యాప్స్ అనేవి యూజ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మనం సెట్టింగ్స్లోనే ఈ ఫుల్ స్క్రీన్ డిస్ప్లేని ఎనేబుల్ చేయొచ్చు, చాలా అంటే చాలా సింపుల్గా. అయితే ఇందుకోసం మీరు ఏం చేయండి అంటే నేను డిస్క్రిప్షన్లో ఒక యాప్ యొక్క లింక్ ఇస్తాను. సో ఆ యాప్ పేరు వచ్చేసి బిల్డ్ ప్రాప్ ఎడిటర్ అని మనకు ప్లేస్టోర్లో లభిస్తుంది. సో చాలా యాప్స్ ఉంటాయి. సో లింకు కింద ఉంటుంది డిస్క్రిప్షన్లో, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనకు గ్రాంట్ పర్మిషన్ అడుగుతుంది, అంటే మీ మొబైల్ రూట్ అని కాదా అవునా అని అడగడానికి. సో మనం పర్మిషన్ గ్రాంట్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని కోడ్స్ కనిపిస్తాయి. సో మీరు ఏం చేయండి అంటే పైన మనకు ఒక పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది. సో దీని మీద ట్యాప్ చేసేసి ఇక్కడ చాలా కోడ్స్ అనేవి కనిపిస్తాయి, మీరు సింపుల్గా కిందికి స్వైప్ చేసేయండి, చాలా అంటే చాలా కిందికి. సో స్వైప్ చేసిన తర్వాత నేను డిస్క్రిప్షన్లో ఒక కోడ్ ఇస్తాను. సో లాస్ట్ లైన్లో మీరు ఆ కోడ్ అనేది కాపీ చేసి పేస్ట్ చేయండి, లేదంటే అక్కడే మీరు కావాలనుకుంటే టైప్ కూడా చేయొచ్చు. సేమ్ ఆ కోడ్ ఎలాగైతే ఉంటుందో అదేవిధంగా మీరు ఆ కోడ్ని అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఆ కోడ్ ఎలా ఎంటర్ చేయాలనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో చాలా సింపుల్గా మీరు పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేసిన తర్వాత కిందికి స్వైప్ చేసేసిన తర్వాత ఇక్కడ మనం లాస్ట్ లైన్లో సో ఆ కోడ్ని ఇలాగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం కోడ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా పైన మనకు సేవ్ ఆప్షన్ కనిపిస్తుంది. సో టోటల్గా ఈ కోడ్ మనం ఎంటర్ చేసాం తర్వాత మనం ఏం చేయాలంటే పైన సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సేవ్ అండ్ ఎక్సెప్ట్ మీద క్లిక్ చేసేయాలి. క్లిక్ చేసిన తర్వాత మన మొబైల్ని ఒకసారి రీబూట్ చేయాల్సి ఉంటుంది. సో నేనైతే ఒకసారి మొబైల్ని రీబూట్ చేస్తాను. సో రీబూట్ చేసిన తర్వాత మనకు సెట్టింగ్స్లో ఆ ఫుల్ స్క్రీన్ డిస్ప్లే గెస్చర్ ఏదైతే ఉంటుందో అది ఎనేబుల్ కావడం జరుగుతుంది. చాలా సింపుల్ ప్రాసెస్ ఇది, సింపుల్గా మీరు బూట్ లోడర్ అన్లాక్ చేసుకోవాలి, తర్వాత మొబైల్ని రూట్ చేయాలి. సో రూట్ చేయడం వల్ల మీకు ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే మీరు మళ్ళీ మీ మొబైల్ని అన్రూట్ చేసుకోవచ్చు. సో దానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. సో ఇప్పుడైతే నా మొబైల్ని నేను ఆన్ చేస్తాను. సో ఆన్ చేసిన తర్వాత మనకు అది ఎలా ఉంటుందో మీరే ఇక్కడ చూడొచ్చు. ఫ్రెండ్స్, ఫైనల్గా మన మొబైల్ బూటప్ అయిపోయింది. సో లాక్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసేసి ఇప్పుడు నేను డైరెక్ట్గా మన మొబైల్లో ఉన్న సెట్టింగ్స్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ మనం చూసినట్లయితే కింద మనకు ఇక్కడ మనకు హోమ్ స్క్రీన్ అండ్ రీసెంట్ కింద ఫుల్ స్క్రీన్ డిస్ప్లే అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దీని మీద ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మనకు రైట్ సైడ్లో ఫుల్ స్క్రీన్ గెస్చర్ అని ఉంటుంది. సో దాని మీద ట్యాప్ చేసేసి నాట్ నౌ మీద క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్లో ఆ గెస్చర్ అనేది ఎనేబుల్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరే చూడొచ్చు, స్వైప్ అప్ చేస్తే ఓపెన్ రీసెంట్స్ అని, గో బ్యాక్కి రైట్ నుంచి స్వైప్ చేయాలి, ఇలాగ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే మనకు కనిపిస్తాయి. సో ఇక్కడ మీరే చూడొచ్చు, గెస్చర్ అనేది చాలా ఈజీగా మనం ఎనేబుల్ చేసుకోవచ్చు ఏ మొబైల్లో అయినా. సో మీ మొబైల్ రెడ్మీ మొబైల్ అయితే చాలు, మనకు ఈ గెస్చర్ అనేది చాలా ఈజీగా ఎనేబుల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నేను రైట్ నుంచి స్వైప్ చేస్తే మనకు హోమ్ బటన్ రావడం, అంటే హోమ్లోకి వెళ్ళడం. సో కింది నుంచి గట్టిగా స్వైప్ చేసేసి లాంగ్ ప్రెస్ చేసినట్లయితే మనకు రీసెంట్ యాప్స్ అనేవి ఓపెన్ కావడం. సో ఇలాగ చాలా ఫీచర్స్, ఒక మంచి ఫీచర్ అయినా చెప్పవచ్చు ఫుల్ స్క్రీన్ గెస్చర్. నార్మల్గా ఇది 18:9 యాస్పెక్ట్ రేషియో డిస్ప్లేలో లభిస్తుంది, కానీ మనం చాలా ఈజీగా ఇక్కడే యూజ్ చేసుకోవచ్చు.
సో నాకు తెలిసినంత వరకు ఈరోజు నేను రెడ్మీకి సంబంధించి ఒక మంచి ఫీచర్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలో చాలా ఈజీ ప్రాసెస్లో చెప్పానని అనుకుంటున్నాను. సో ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. మర్చిపోకుండా కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.